హాయ్ ఫ్రెండ్స్, ఈ జనరేషన్లో ఏస్తో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది అందరిలో. ఈ హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్ పెరగడానికి నేను ఈరోజు మీకు ఒక ప్యాక్ని రెడీ చేయడం చెప్పిస్తాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ప్యాక్ని ఎలా రెడీ చేయాలో చూద్దామా. ఈ ప్యాక్ని మిక్స్ చేయడానికి ముందుగా మనం టీ డికేషన్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకుందాం. దీనిలో టీ పౌడర్ని మిక్స్ చేద్దాం. ఈ టీ పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మనకి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అండ్ వైట్ హెయిర్తో బాధపడే వాళ్ళకి నల్లగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ టీ డికేషన్ని మనం మరిగించుకుని ఒక గ్లాస్లోకి తీసుకుందాం. ఈ ప్యాక్ని మిక్స్ చేయడానికి నేను ఐరన్ బాండిని తీసుకుంటున్నా. మీ దగ్గర ఐరన్ బాండి ఉంటే తీసుకోవచ్చు, లేదంటే ప్లాస్టిక్ బౌల్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టీ డికేషన్ని తీసుకుందాం. నేను గోరింటాకు చూర్ణంని తీసుకుంటున్నా. ఇది గోరింటాకు చూర్ణం వైట్ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని కలర్ చేంజింగ్కి ఉపయోగపడుతుంది. అలాగే మీ తలలో ఉన్నటువంటి హీట్ వల్లే మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. ఈ హీట్ని తగ్గించే గుణం దీంట్లో ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆమ్లా పౌడర్. ఈ ఉసిరికాయ చూర్ణం తెల్ల ఇంటుకలతో ఎక్కువ బాధపడే వాళ్ళకి ఇది నల్లబరచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి హెయిర్ థిక్నెస్ పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్యాక్ అనేది. అండ్ త్రిఫలా చూర్ణం అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ ఈ మూడు కలిసి ఉంటాయి. ఈ పౌడర్ని మనం ఉపయోగించినట్లయితే మన హెయిర్ థిక్నెస్ పెరుగుతుంది, అలాగే హెయిర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. హెయిర్ నల్లగా రావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ భృంగరాజ్ పౌడర్, గుండకలగరాకు చూర్ణం. ఇది మనకి ఇన్స్టెంట్ హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అంటే హెయిర్ లాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హెయిర్ వాల్యూమ్ కనిపించడానికి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ హెయిర్ కలర్ చేంజ్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హైబిస్కస్ పౌడర్, మందార చూర్ణం. ఈ మందార చూర్ణం మనకి హెయిర్ థిక్నెస్ పెరగడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకి సాఫ్టీగా అండ్ సిల్కీగా మారడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మెంతి చూర్ణం. ఈ మెంతి చూర్ణం కుదుళ్ళు గట్టిపరచడానికి ఉపయోగపడుతుంది. అంటే హెయిర్ లాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది కుదుళ్ళని గట్టిపరిచి హెయిర్ ఫాల్ని అనేది ఆపుతుంది. నెక్స్ట్ కరివేపాకు చూర్ణం. ఈ కరివేపాకు చూర్ణం మనకి తెల్ల ఇంటుకుల్ని నల్లబరచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే కుదుళ్ళని గట్టిపరిచి హెయిర్ గ్రోత్ పెరగడానికి కూడా ఈ ప్యాక్ అనేది ఉపయోగపడుతుంది. నీమ్ పౌడర్ని తీసుకుంటున్నా. ఇది మీరు న్యాచురల్ ఆకులు దొరికితే ఆ పేస్ట్ని అయినా తీసుకోవచ్చు, లేదంటే నీమ్ పౌడర్ని అయినా తీసుకోవచ్చు. ఈ వేపాకుల చూర్ణం మనకి యాంటీ బ్యాక్టీరియాగా ఉపయోగపడుతుంది అండ్ యాంటీ డాండ్రఫ్గా కూడా ఉపయోగపడుతుంది. దీన్ని పెట్టడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది. డాండ్రఫ్తో ఎక్కువగా బాధపడే వాళ్ళు ఈ నీమ్ ప్యాక్ని ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టీ డికేషన్తో ఈ ప్యాక్ని మిక్స్ చేద్దాము. ఈ ప్యాక్ని మనం నీట్గా హెయిర్ వాష్ చేసి డ్రై హెయిర్ మీద మాత్రమే ఈ ప్యాక్ని అప్లై చేయాలి. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసినట్లయితే ఈ ప్యాక్ మనకి రిజల్ట్ ఉండదు. ఈ ప్యాక్ని మనం ఎప్పుడైతే పెట్టుకోవాలని అనుకుంటున్నామో దానికి 4 అవర్స్ ముందు మాత్రమే మిక్స్ చేసుకోవాలి. మనం కాఫీ పౌడర్ని తీసుకుందాం. ఈ కాఫీ పౌడర్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకి హెయిర్ గ్రోత్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి హెన్నాలో ఈ వాటర్ని ఉంచుదాం. దీంట్లో మిక్స్ చేయకూడదు, జస్ట్ పైన ఇది ఆరిపోకుండా ఉండడానికి మాత్రమే ఈ వాటర్ని ఉంచాలి. ఇప్పుడు ఈ ప్యాక్ని మనం 4 అవర్స్ వరకు పక్కన పెట్టి ఉంచుదాం. ఈ ప్యాక్ని 4 అవర్స్ తర్వాత చూసినట్లయితే, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నల్లగా అయిపోయిందో, అంటే మనకున్నటువంటి తెల్ల ఇంటుకలు కూడా ఇంత నల్లగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్యాక్ని పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది కొంచెం డ్రై అవుతుంది. అలా డ్రై అవ్వకుండా ఉండడానికి మనం దీంట్లో కండిషనింగ్ కోసం కొంచెం పెరుగు తీసుకుందాం అండ్ ఎగ్ వైట్ కూడా తీసుకుందాం. ఎగ్ వైట్ వల్ల మనకి ప్రోటీన్స్ ఉంటాయి. దీనివల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది అండ్ హెయిర్ అనేది సాఫ్టీగా అండ్ సిల్కీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఎగ్ వైట్ అండ్ పెరుగు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ప్యాక్ రెడీ అయిపోయింది. ఈ ప్యాక్ని మీరు వారానికి 2 సార్లు పెట్టుకున్నట్లయితే మీకు రిజల్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈ ప్యాక్ని పెట్టుకున్న తర్వాత మీరు 1 or 2 అవర్స్ వెయిట్ చేసి ఓన్లీ ప్లెయిన్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. మీరు వీక్లీ 2x కుదిరినట్లయితే, వీక్లీ 1x అయినా సరే ఈ ప్యాక్ని మీరు యూస్ చేసినట్లయితే మీ హెయిర్ లెంత్ ఎంతైతే ఉందో ప్రజెంట్ దానికి డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అంతేకాదు హెయిర్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది.
అలాగే వైట్ హెయిర్తో బాధపడే వాళ్ళకి కూడా ఇది నల్లబరచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.